Hi friends, welcome to our YouTube channel Real News for you. Iroju topic oka balikanu kaapadina simhalu kidnappers bar nundi policeulu vache varaku kaapala. So asal balikaku em ayindi? Simhalu em cheyaleda? Policeulu vache varaku enduku kaapadnayi? So ilanti vishayalni manam ee video lo telusukundam. Let's start the topic. బాలికను కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్లిన కిడ్నాపర్లకు ఎదురైన ఊహించని చేదు అనుభవం ఇది. బాలిక అరుపులు విని కిడ్నాపర్లను తరిమి కొట్టిన సింహాలు పోలీసులు వచ్చే వరకు బాలికకు రక్షణ కల్పిన మృగరాజులు. సింహం అనగానే దాని క్రూరత్వమే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏ జీవినైనా సరే చీల్చి చండాడి ఆహారంగా తినేసే సింహాలు ఓ బాలికను మానవ మృగాల నుంచి రక్షించాయంటే నిజంగా ఆశ్చర్యకరమే. పైగా అవి ఆమెకు ఎలాంటి హాని చేయకుండా దాదాపు ఒక రోజంతా ఆమెకు రక్షణ కల్పించాయి. ఎంతో బాధ్యతగా ఆమెను పోలీసులకు సురక్షితంగా అప్పచెప్పాయంటే అస్సలు నమ్మలేం. కానీ ఈ ఘటనను తప్పకుండా నమ్మాల్సిందే. బీబీసీ, గార్డియన్ తదితర అంతర్జాతీయ వార్తా సంస్థలు 2005లో ప్రచురించినాయి. నైరుతి ఇథియోపియాలో నివసిస్తున్న 12 బాలికను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. వారం రోజుల తర్వాత పోలీసులు దుండగులు ఆచూకీ తెలుసుకున్నారు. దీంతో దుండగులు ఆ బాలికను పట్టుకుని అడవిలోకి తీసుకువెళ్లారు. ఒక వ్యక్తితో అక్కడ బాలికకు బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. బాలిక ఏడుస్తూ గట్టిగా కేకలు పెట్టడంతో 3 సింహాలు అక్కడికి పరిగెడుతూ వచ్చాయి. వెంటనే ఆ వ్యక్తులపై దాడి చేసి వారిని తరిమికొట్టాయి. భయంతో ఏడుస్తున్న ఆ బాలిక వద్దే కూర్చున్నాయి. బాలిక కోసం గాలిస్తూ అడవిలోకి వెళ్ళిన పోలీసులు ఆమె చుట్టూ రక్షణగా కూర్చున్న ఆ 3 సింహాలను చూసి ఆశ్చర్యపోయారు. పోలీసులను చూసిన తర్వాత అవి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయి. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారి సర్జెంట్ వాడ్ము వెడాజ్ మీడియాతో మాట్లాడుతూ, మేము అక్కడికి వెళ్ళి చేరేసరికి ఆ సింహాలు ఆమెకు రక్షణ కల్పించాయి. మేము వెళ్ళిన తర్వాత ఆ సింహాలు ఆ చిన్నారిని తమకు గిఫ్ట్గా ఇస్తున్నట్లు వదిలి వెళ్ళిపోయాయి. అయితే ఈ ఘటన ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించడమే కాకుండా సంఘటన స్థలంలో ఉన్న పోలీసుల స్పందన కూడా తమ కథనంలో పేర్కొన్న నేపథ్యంలో అది నిజంగానే జరిగిందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. కానీ సింహాలు ఆమెను చంపి తినేయకుండా ఎందుకు ఎదురు చూశాయనేదే అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. దీనిపై కొంతమంది జంతు నిపుణులు ఆయా మీడియా సంస్థలతో మాట్లాడుతూ, బహుశా ఆమెను ఆహారంగా చేసుకునేందుకే అవి ఆమెను ఏమీ చేయకుండా వదిలి ఉంటాయని, దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరి ఉంటారని తెలుపుతున్నారు. పోలీసులను చూడగానే అవి ఆమెను వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చని అంటున్నారు. మరో నిపుణుడు స్పందిస్తూ, ఆ బాలిక ఏడుపు సింహాలకు సింహ పిల్లల ఏడుపులా అనిపించి ఉంటుంది, అందుకే ఆ దుండగుల నుంచి రక్షించి కాపలా కాసి ఉంటాయని తెలిపారు. ఏదైతే ఏముంది, ఆ బాలిక సురక్షితంగా సింహాల నుండి బయటపడింది. అది చాలు, అందరికి అదే కావాల్సింది. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఏ టాపిక్ అయినా తెలుసుకోవాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ videos. Thank you very much. Bye.